వేములవాడ నియోజకవర్గంలో త్వరలో జరిగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలని, దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా త్వరలో ఖరారు కానుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించే పాదయాత్రను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడలో పాదయాత్ర విజయవంతం కోసం బుధవారం రోజున చేపట్టిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మార్చి 1వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అడుగుపెడుతున్నారని సందర్భంగా తెలిపారు. 4వ తేదీన సిరిసిల్లకు, 5వ తేదీన వేములవాడకు విచ్చేసిన సందర్భంగా ప్రజలందరూ పాదయాత్రను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతూ, సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తున్నామని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివ్వాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తూ జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సమీక్షా సమావేశంలో చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్, వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, అర్బన్ రూరల్ కొనరావుపేట చందుర్తి మండలాల అధ్యక్షులు వకులపర్ణ శ్రీనివాస్, చింతపట్టి రామస్వామి, పిల్లి కనకయ్య, షేక్ ఫిరోజ్ పాషా, యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ధర్మపురి శ్రీనివాస్ తో పాటు పాత సత్యలక్ష్మి, కొరవేల కుమరయ్య, కనికర రాకేష్, చిలుక రమేష్, కదిరే రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో 1వ తేదీన ప్రారంభమవుతున్న సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4వ తేదీన ప్రవేశం, వేముల నియోజకవర్గంలో 5వ తేదీన మరి పాదయాత్రకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో చర్చించడానికి వేముల నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ పట్టణ మండలాల అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులు, ఎంపీడీ సభ్యులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, గ్రామ అధ్యక్షులు, మరి వివిధ హోదాల్లో మండల జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మరి వేరే నియోజకవర్గ స్థాయి రాజన్న సిరిసిల్ల జిల్లాకు స్థాయికి సంబంధించినటువంటి ముఖ్య న్యాయంతో ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర ప్రధానంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలని ఎండగడుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తాని ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి ఘటనలకు మరి వాటిని వ్యతిరేకిస్తూ ప్రజలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమంతో పాటు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్రకు మద్దతుగా ఆసియా జోడేటువంటి కార్యక్రమంలో ఈ పాదయాత్ర వస్తున్నటువంటి తరుణంలో ఈ దేశాన్ని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన ప్రాణ స్నేహితులను ఇద్దరికి దోచిపెడుతున్న పైనం, ఈరోజు ఆదానికి ఎల్ఐసీలు గాని ఎస్బీఐలు గాని అమ్మినటువంటి సందర్భంలో ఇచ్చిన పెట్టుబడులు పెట్టిన సందర్భంలో జరిగినటువంటి ఏదైతే నష్టం చెప్పేటువంటి కార్యక్రమం గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ ప్రాంతంలో ఏటా 100 కోట్లు దేవాలయకి ఇస్తామని ఇవ్వలేనటువంటిది, ముంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వనటువంటిది, సాగునీటికి కలిగొట్టు సూర్య ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని ఇవ్వలేనటువంటిది, హాస్పిటల్ నిర్మాణం చేస్తామని చేయనటువంటిది, మేడిపల్లి చందుర్తి మోత్కూరుపేట రోడ్డు నిర్మాణం అటువే అనుమతులు లేకుండా ఇవ్వనటువంటి సందర్భం, కోనరాపేటలో మూలవపైన వంతెలు తీపైన కట్టి ఇవ్వలేని పరిస్థితి, ఈరోజు విద్యలో వెనుకబడిపోయింది, వైద్యంలో వెనుకబడిపోయింది, రోడ్లలో వెనుకబడిపోయింది, గోదావరి జిల్లాలో తీసుకురావడంలో విఫలమైంది, ఇవన్నీ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, వేముల నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నటువంటి ప్రజా వైఫల్యాలను ఈ రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర ద్వారా ఈ ప్రజల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటామన్నమాట. రూట్ మ్యాప్ కూడా వీలైనంత తొందరలోనే ఎక్కడి నుంచి వారు పాదయాత్ర ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగిస్తుంది, ఎక్కడ వారి యొక్క సమావేశం ఉంటుంది అనేటువంటిది మరి త్వరలోనే తెలియజేస్తామని చెప్పని ఈ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మరి కంకణ బద్దులై కార్యక్రమానికి రావాల్సిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.